మనకి ఎలక్ట్రో కెమిస్ట్రీ అనేటువంటిది మొత్తం టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఎలక్ట్రో కెమిస్ట్రీ లో ఒక చిన్న టాపిక్ అనేటువంటిది యాడ్ చేయడం జరిగిందండి. అంటే ఫేజ్ రూల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఫేజ్ రూల్. ఫేజ్ రూల్ అంటే ఒక ఫేజ్ సంబంధించినటువంటి విషయాలు చెప్పేటువంటిది అండి. ఇక్కడ ఫేజ్ రూల్ అనేటువంటిది ఒక రూల్ ఏం చేస్తుందంటే, ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నటువంటి ఒక హెటెరోజీనియస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని జనరలైజ్ చేస్తుందండి. హెటెరోజీనియస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ని జనరలైజ్ చేస్తుందండి. అంటే ఈక్విలిబ్రియం ఇక్కడ హెటెరోజీనియస్ సిస్టమ్ కి ఉన్నటువంటి మనకి దీనికి సంబంధించి ఒక డయాగ్రామ్ అనేటువంటిది కూడా ఉంటదండి. ఆ డయాగ్రామ్ ఏమంటారంటే ఫేజ్ డయాగ్రామ్ అంటారు. ఆ ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటిది అది ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర దాని మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి, మేబీ కాన్సన్ట్రేషన్ కానీ టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ, ఈ మూడు వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద డిపెండ్ అయ్యి వీటి మీద ఈక్విలిబ్రియం సిస్టమ్ అనేటువంటిది ఏ రకంగా డిపెండ్ అవుతుంది అనేటువంటిది మనకి ఫేజ్ రూల్ లో ఉన్నటువంటి ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటి చెప్తుంది. అంటే ఫేజ్ అంటే ఏంటి, ఒక దశ అంటే. దీన్ని ఇంకో రకంగా మాట్లాడాలంటే యాక్చువల్ గా ఫేజ్ రూల్ అనేటువంటిది మనకి ఎవరు ప్రపోజ్ చేశారంటే విల్లార్డ్ గిబ్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఈ యొక్క ఫేజ్ రూల్ మనకి నిర్ణయం చేయడం జరిగిందండి. మన ప్రకారం ఈ యొక్క ఫేజ్ రూల్ అనేటువంటిది ఏంటంటే ఈక్విలిబ్రియం లో ఉన్నటువంటి ఒక హెటెరోజీనియస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేస్తుంది. ఎక్కడ అట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టెంపరేచర్ ప్రెజర్ దగ్గర ఆ సిస్టమ్ అనేటువంటిది ఏ రకంగా మనకు సెట్ అవుతుంది అనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. అక్కడ ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటి దాన్ని ఒక రామ్ రాజేస్తామండి. ఆ ఫేజ్ డయాగ్రామ్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కూడా కన్సిడర్ చేస్తామండి. ఆ ఇష్యూస్ ఏంటి అనేటువంటిది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఫేజ్ రూల్, ఫేజ్ రూల్ సంబంధించి ఈ యొక్క డెఫినేషన్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే, దేని ఫేజ్ రూల్ అంటామంటే హియర్ ద సమ్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఫేజెస్. అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి అండ్ ఫేజెస్ కి ఉన్నటువంటి సమ్మేషన్ ఏదైతే ఉందో అది దేనికి సమానం అవుతుంది అన్నాడు, విచ్ ఇస్ ఎక్సీడ్స్ ది నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ బై 2. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి 2 times అనేటువంటిది ఎక్స్ట్రాగా ఉంటుంది అని చెప్తున్నాను నేను. అంటే ఇట్ ఈస్ మ్యాథమెటికలీ రిప్రజెంటెడ్ లైక్ దిస్, ద సమ్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారండి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి ఫేజెస్ ని యాడ్ చేస్తే ఏమంటున్నాడు, ఆ కాంపోనెంట్స్ కి రెండు ఎక్స్ట్రా వస్తుంది వాల్యూ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాడు అంటే ఫేజ్ రూల్ అని చెప్తున్నారు. ఈ ఫేజ్ రూల్ లో మనం అక్కడ దీన్ని యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఒక సిస్టమ్ సంబంధించి ఒక ఏమంటున్నాం ఫేజ్ డయాగ్రామ్ అని ఉంటుంది. ఆ ఫేజ్ డయాగ్రామ్ సంబంధించి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎఫ్ ఈక్వల్ టు C+2 - P కింద కన్వర్ట్ అవుతుంది అండి. అంటే అక్కడ మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి విషయం తెలుస్తుంది, ఎన్ని ఫేజ్ ఉన్నాయి విషయం తెలుస్తుంది అని మనం దాని సహాయం ఏం చేస్తే అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏవైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫేజ్ రూల్ లో మెయిన్ గా ఒక 3 terms ఉంటాయండి. వాట్ ఈస్ కాల్డ్ ఫేజ్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ కాంపోనెంట్స్, వాట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, ఈ మూడు డెఫినేషన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ వస్తే దీన్ని బేస్ అయ్యి ఉన్నటువంటి ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటిది ఏదైతుందో దాని గురించి మొత్తం ఎంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి క్లియర్ గా రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ రూల్ అంటే అర్థమవుతుంది కదమ్మా, ఏంటంటే ఫేజ్ రూల్ అంటే చూసే హెటెరోజీనియస్ సిస్టమ్ ఎక్కడ ఉన్నట్టు ఒక హెటెరోజీనియస్ సిస్టమ్ ఏదైతుందో దాన్ని జనరలైజ్ చేస్తాం. ఎక్కడ జనరలైజ్ చేస్తాం, అట్ ఈక్విలిబ్రియం. ఎక్కడ జనరలైజ్ చేస్తాం, ఈక్విలిబ్రియం. ఈ రూల్ బేస్ అయ్యి మనకు ఒక అప్లికేషన్ ఏంటంటే ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటిది డ్రాన్ రాచేస్తాం. ఆ ఫేజ్ డయాగ్రామ్ అనేటువంటిది దేని తెలియజేస్తుంది, ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టెంపరేచర్ ప్రెజర్ ఆన్ ఈక్విలిబ్రియం తెలియజేస్తుంది. ఆ ఫేజ్ రూల్ ని ఎవరు ప్రపోజ్ చేశారంటే విలాడ్ అనేటువంటి సైంటిస్ట్ ఒక ఆయన ప్రపోజ్ చేశాడు. అని వేసి ఈ దాంట్లో ఉన్నటువంటి టెన్స్ ఏవైతే ఉన్నాయో మనకి 3 terms మీకు ఇవ్వడం జరిగిందండి.
3 టర్మ్స్ అనేటువంటి 1 బై 1 ఏంటి అనేటువంటి చూద్దాం. Here first one is phase. అసలు ఫేజ్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ ఫేజ్ అంటే ఏం తెలియజేస్తుంది, ఇట్ ఇస్ ఏ హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ది హెటెరోజీనియస్ సిస్టమ్. ఒక హెటెరోజీనియస్ సిస్టమ్ లో ఉన్నటువంటి హోమోజీనియస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఫేజ్ అంటామే. ఏంటిది ద హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ హెటెరోజీనియస్ సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఫేజ్ అంటాం. ఏంటిది విచార్ ఫిజికల్లీ డిస్టింక్ట్ అండ్ మెకానికల్లీ సెపరేటెడ్ అంటే ఫిజికల్ గా వాటి యొక్క స్టేట్స్ ఏవైతే ఉన్నాయి ఎలా ఉంటాయంటే డిస్టింక్ట్ అంటే వేరు వేరుగా ఉంటాయి అండ్ మెకానికల్ గా అండి సెపరేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏవైతే ఉండే వాటిని ఏమంటాం అంటే ఫేజ్లు అంటాం. ఏమంటాం వాటిని ఫేజ్లు అంటాం. ఫస్ట్ సపోజ్ మనకి మిక్చర్ ఆఫ్ గ్యాస్ ఏదైతే ఉందో దీన్ని తీసుకుందామండి. మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో నీకు గ్యాస్లు అనేటువంటి సెపరేట్ గా నువ్వు చేయలేవు, అన్ని గ్యాస్లు కలిపి ఒకే ఫేజ్ కింద కనబడతావు. అలా కాకుండా ఇప్పుడు వాటర్ ఆల్కహాల్ కలిపేవాడుకో వాటర్ ఆల్కహాల్ మిక్స్ అయిపోయి ఒకే ఫేజ్ కింద కనబడతారు. అలా కాకుండా వాటర్ ఆయిల్ కలిపేవాడుకోండి వాటర్ ఆల్కహాల్ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దే ఆర్ మిసిబుల్. మిసిబుల్ అంటే ఒకదానికోటి కలిసిపోయి ఒకే దాని కింద కనబడినట్లయితే దాన్ని ఒకే ఫేజ్ లో ఉన్నటువంటిది అంటారు. అలా కాకుండా వాటర్ ఆయిల్ తీసుకున్నట్లయితే దే ఆర్ ఈజీలీ సెపరేటెడ్ దే ఆర్ సెట్ టు బి ఇమ్మిసిబుల్ సొల్యూషన్స్. అండ్ ఇమ్మిసిబుల్ అంటే ఒక సొల్యూషన్ వేరే సొల్యూషన్ లోకి మెర్జ్ అవ్వదు. అటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఇమ్మిసిబుల్ సిస్టమ్ అని చెప్తాం. అక్కడ దానికి ఎన్ని ఫేజ్ ఉన్నట్లు లెక్క, గ్యాస్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఒకే ఫేజ్ ఉన్నట్లు లెక్క, వాటర్ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే అది కూడా ఒకే ఫేజ్ ఉన్నట్లు లెక్క. ఇప్పుడు అది మిసిబుల్ అవుతుంది. అలా కాకుండా వాటర్ ఆయిల్ ఉన్నట్లయితే అక్కడ ఎన్ని ఫేజ్లు ఉన్నట్లు లెక్క, రెండు ఫేజ్లు ఉన్నట్లు లెక్క. అంటే ఫేజ్ అంటే దాని యొక్క ఫిజికల్ స్టేట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫేజ్ అంటే ఏంటంటే ఆ యొక్క కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫిజికల్ స్టేట్ ఇండికేట్ చేసేటువంటిది. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఫేజ్ సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇది చెప్పాను కదండి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఏవైతే మిక్స్ చేసినట్లయితే మనకు ఆ రకంగా వస్తుంది. వాటర్ ఆల్కహాల్ కలిపినట్లయితే ఒకే ఫేజ్ వస్తుంది, వాటర్ ఆయిల్ కలిపినట్లయితే టూ డిఫరెంట్ ఫేజెస్ అనేటువంటివి వస్తున్నాయి అనేటువంటి విషయం మనకి ఫేజ్ బట్టి తెలియాలండి. ఫేజ్ అంటే డెఫినేషన్ అర్థమవుతుంది కదండి. ఫేజ్ అనేటువంటిది ఏంటి, ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ హెటెరోజీనియస్ సిస్టమ్. ఒక హెటెరోజీనియస్ సిస్టమ్ ఉందంటే నథింగ్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేజెస్ అనేటువంటి కంబైన్ అయి ఉన్నాయి. ఆ కంబైన్ లో ఒక బల్క్ ఏదైతే ఉందో ఆ లక్షణం ఒకే రకంగా ఉందనుకోండి అటువంటి దాన్ని ఏమంటాం అంటే ఒక ఫేజ్ అని చెప్తాం. ఫస్ట్ సపోజ్ ఏంటి వాటర్ ఆయిల్ ఉన్నప్పుడు ఈ రెండు తీసుకున్నప్పుడు ఈ రెండు సెపరేట్ అయి ఉంటాయి కదా, ఇలాగ సెపరేట్ అయింది. యాక్చువల్లీ ఏ సిస్టమ్ ఇది, ఇట్ ఈస్ హెటెరోజీనియస్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో ఇది వాటర్ ఇది ఆయిల్ కదా, పైన ఏంటంటే ఆయిల్ వాటర్ అంటాం కాబట్టి ఇలా ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ పార్ట్. ఇక్కడ రెండు ఫేజ్లు ఉన్నాయి, రెండు ఫేజ్లు ఏంటి, ఒకటి ఆయిల్ ఫేజ్ రెండోది ఏంటంటే వాటర్ ఫేజ్. ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ పార్ట్. ఇదంతా కూడా హోమోజీనియస్, ఇదంతా కూడా హోమోజీనియస్. ఎక్కడ ఇన్ హెటెరోజీనియస్ సిస్టమ్. హెటెరోజీనియస్ సిస్టమ్ లో ఉన్నటువంటి హోమోజీనియస్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మనం ఏమంటామండి ఫేజ్ అంటున్నాం. ఏమంటున్నాం ఫేజ్ అని చెప్తాం. ఆ ఫేజ్ అనేటువంటిది ఎలా ఉంటుందని చెప్తున్నాడు విచారు. ఏమంటాడు విచార్ ఫిజికల్లీ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే అవి ఒకదానికి ఒకటి వేరువేరుగా ఉంటాయి. డిస్టింక్ట్ అంటే ఏంటి, ఒకదానికి ఒకటి వేరువేరుగా ఉంటాయి. అండ్ మెకానికల్లీ సెపరేబుల్. సెపరేబుల్ అంటే మెకానికల్ గా కొన్ని సెపరేట్ చేయడానికి ఛాన్స్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటావు అంటే మనం ఫేజెస్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చి సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అంటే దట్ ఈస్ కాంపోనెంట్స్. వెయిట్ కాంపోనెంట్స్ అంటాం అనేటువంటి విషయం చూసినట్లయితే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది మినిమం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్లీ వేరియబుల్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేని కాంపోనెంట్ అంటాం అంటే దేన్ని అంటాం, ద మినిమం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్లీ వేరియబుల్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. మినిమం నెంబర్ లో ఏవైతే ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయో బై మీన్స్ అంటే దీని అర్థం ఏంటంటే ఇస్ ది కంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఫేజ్
if the composition of each phase can be expressed with the help of an equation. Chemical composition ने chemical components ने with the help of equation రూపంలో మనకి చెప్పడానికి ఏవైతే ఆ chemicals యూజ్ అవుతాయో ఆ chemicals మనం ఏమంటాం అంటే components అంటామే. అదో మన definition. It is defined as the minimum number of independently variable chemical constituents. ఒకదానికొకటి సంబంధం లేనటువంటి chemical constituents ఏవైతే ఉంటాయో అది ఎలాగా ఆ కెమికల్ కన్స్టిట్యూయెంట్స్ ని ఈక్వేషన్ రూపంలో చెప్పినట్లయితే దాని యొక్క సిస్టమ్ మనం డిఫైన్ చేసినట్టుంటే ఎలాగా విత్ ది కంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఫేజ్ కెన్ ఎక్స్ప్రెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఈక్వేషన్ కంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఫేజ్ ఏదైతుందో హెటరోజీన్ సిస్టమ్ లో దాన్ని చెప్పడానికి మనం యూజ్ అయ్యేటువంటి ఆ కెమికల్స్ ఏవైతుంటాయి ఆ కెమికల్స్ ని ఏమంటాం అంటే కాంపోనెంట్స్ అంటాం. ఫస్ట్ సపోజ్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద కాంపోనెంట్స్ కింద ఏం తీసుకుంటాం అంటే वाटर सिस्टम वाटर सिस्टम हेट्रोजीनियस सिस्टम आ हेट्रोजीनियस सिस्टम मन एन रकल एग्जिस्ट ऐस ऐस मैं हिटे जस्ट ऐस मन कहते वाटर आटर ने हीटे वाटर वेपर अब ఇలా ఐస్ అనేటువంటి ఇలా వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి త్రీ స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ త్రీ స్టేట్స్ ని కూడా ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఇండికేట్ చేసేటువంటి కెమికల్ ఫార్ములా ఒకటే. ఏంటో కెమికల్ ఫార్ములా ఇలా ఐస్ అన్నా వాటర్ అన్నా వాటర్ వేపర్ అన్నా ఇట్ ఈస్ సింప్లీ ఇండికేటెడ్ విత్ H2O. ఆ H2O అనేటువంటి కెమికల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ సెక్టరీ కాంపోనెంట్ ఆఫ్ ది సిస్టమ్. ఏమంటామండి దాన్ని కాంపోనెంట్ ఆఫ్ ది సిస్టమ్ అని చెప్తాం. ఆ కాంపోనెంట్ ఆఫ్ ది సిస్టమ్ అని చెప్పినప్పుడు వన్ కాంపోనెంట్ సిస్టమ్ నాకు దాంట్లో ఒకే కాంపోనెంట్ ఉన్నట్లయితే వన్ కాంపోనెంట్ సిస్టమ్ అని రెండు ఉన్నట్లయితే బై కాంపోనెంట్ సిస్టమ్ అని ఇలా చెప్తాం. ఫస్ట్ సపోజ్ CaCO3 ఉంది. CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ ఏదైతే ఉందో ఆ కాల్షియం కార్బోనేట్ ఎలా స్ప్లిట్ అవుతుంది CaO+ CO2 స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ దీని యొక్క పేరు చెప్పాలి అంటే ఖచ్చితంగా ఏవో రెండు కాంపోనెంట్ చెప్పలేము. ఏవో రెండు కాంపోనెంట్ బేస్ అయి చెప్పాలి. అందువల్ల ఇది ఏమవుతుంది అంటే టూ కాంపోనెంట్ సిస్టమ్ అవుతుంది. ఏవో రెండు కాంపోనెంట్ తీసుకుంటే మాత్రమే అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటావు అంటే టూ కాంపోనెంట్స్ మాత్రమే అవుతుంది కాబట్టి దాన్ని టూ కాంపోనెంట్ సిస్టమ్ కి చెప్తారు. కానీ ఇక్కడ సంబంధించి వాటర్ సంబంధించి నువ్వు ఐస్ తీసుకున్నా లేకపోతే వాటర్ వేపర్ తీసుకున్నా లేకపోతే వాటరే తీసుకున్నా ఇవన్నిటికి సంబంధించినటువంటి కెమికల్ ఫామ్ లో ఒకటేనండి. ఆ ఒకటి ఏంటండి H2O. దట్స్ వై దిస్ కాల్డ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్ అని చెప్తాం. ఇది కాంపోనెంట్ అంటే కాంపోనెంట్ అంటే ఇట్ నథింగ్ బట్ దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కెమికల్ కంటెంట్ ఏం చేస్తుంది ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ ని ఒక ఈక్వేషన్ రూపంలో మనకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అండి. అటువంటి దాన్ని ఏమంటామంటే మనం కాంపోనెంట్ అని చెప్తాం. ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. దేనికి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు అనేటువంటి విషయం చూసినప్పుడు ద మినిమం నెంబర్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఇదేంటి ద మినిమం నెంబర్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ టెంపరేచర్ ప్రెజర్ ఇట్ ఇస్ ఆల్సో కాన్సన్ట్రేషన్ మీరు రాశారు కదా కాన్సన్ట్రేషన్ విచ్ నీడ్ టు బి ఫిక్స్డ్ ఇన్ ఆర్డర్ దట్ కండిషన్స్ ఆఫ్ ది సిస్టమ్ అట్ ఈక్విలిబ్రియం అంటే ఒక సిస్టమ్ అనేటువంటిది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నప్పుడు కొన్ని మినిమం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే మినిమం నెంబర్ లో మనకి మినిమం నెంబర్ లో ఏమేమి ఉండొచ్చు అంటే కాన్సన్ట్రేషన్ కానీ టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ ఒక సిస్టమ్ ని ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏవైతే మనకి వేరియబుల్ అవసరం అవుతున్నాయో ఆ ఫ్యాక్టర్స్ ఏమంటాం అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్తాం. ఏమంటాం దీన్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్తాం. ఫస్ట్ సపోజ్ మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉందండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి విచ్ ఇస్ పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటువంటి ఒక ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉంది. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అనేటువంటిది ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఎంత కాన్స్టెంట్ ఆర్ కాన్స్టెంట్ ఇక్కడ ఇది ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్ ఈ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్ లో ఏవో రెండు కంటెంట్ సరిపోతాయి. ఏవో రెండు విషయాలు అది ప్రెజర్ అవ్వచ్చు వాల్యూమ్ అవ్వచ్చు లేకపోతే వాల్యూమ్ అవ్వచ్చు టెంపరేచర్ అవ్వచ్చు లేకపోతే
టెంపరేచర్ అవచ్చు అండ్ వాల్యూమ్ అవచ్చు ఇలా రెండు కాంబినేషన్లు ఏ రోడ్ సరిపోద్ది ఆ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అందువల్ల ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది ఎంత అవుతుందంటే 2 అవుతుంది అటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే బైవేరియంట్ సిస్టమ్ అని చెప్తారు అటువంటి సిస్టమ్ మనం ఏమంటామండి బైవేరియంట్ అంటాం సపోజ్ వాటర్ వాటర్ వేపర్ అనేటువంటి ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నాయి అనుకుందాం ఆ వాటర్ వేపర్ ఏదైతుందో వేపర్ ప్రెజర్ అనేటువంటిది దేని మీద డిపెండ్ అవుతుందంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందండి ఓన్లీ అంటే ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వేపర్ ప్రెజర్ ఏదైతే ఉందో దాన్ని ఆ ఒక ఫ్యాక్టర్ ఏంటి టెంపరేచర్ అండి అటువంటిదప్పుడు ఎఫ్ ఈక్వల్టీ ఎంత వన్ అయినట్లయితే అటువంటి సిస్టమ్ మనం ఏమంటాం అంటే మోనోవేరియంట్ సిస్టమ్ అని చెప్తారు అలా కాకుండా మనకి వన్ మోల్ ఆఫ్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అంటే 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ పడుతుంది వన్ మోల్ గ్యాస్ 22.4 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ అంటే వన్ మోల్ అనేటువంటి వన్ మోల్ గ్యాస్ కి ఎంత ప్లేస్ పడుతుంది కాబట్టి ఇక్కడ వాల్యూమ్ అనేటువంటిది ఫిక్స్ అంటే వాల్యూమ్ అనేటువంటిది ఫిక్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది అలా 0 అయినప్పుడు అటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటారంటే అన్వేరియంట్ సిస్టమ్ అని చెప్తాం ఏమని చెప్తామండి అన్వేరియంట్ సిస్టమ్ అని చెప్తాం ఇవి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నటువంటి సిస్టమ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని వాటి యొక్క ఫేజ్ డయాగ్రమ్స్ ఏవైతే ఉన్నాయో ఫేజ్ డయాగ్రమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనం వన్ బై వన్ వీటి గురించి క్లియర్ ఐడియా అనేటువంటిది రావడం జరుగుతుందండి ఫేజ్ రూల్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే అక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నటువంటి ఒక హెట్రోజీనియస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని జనరలైజ్ చేయడానికి వాడతాం అక్కడ యాక్చువల్గా ఈక్విలిబ్రియం ని మనం ఎఫెక్ట్ చేసేటువంటి ఎఫెక్ట్లు ఏంటి ఫ్యాక్టర్స్ ఏంటి టెంపరేచర్ అవ్వచ్చు ప్రెజర్ అవ్వచ్చు కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు దాని యొక్క వాల్యూమ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నటువంటి సిస్టమ్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనేటువంటి విషయాలు అనేటువంటివి చెప్తాయి అది చెప్పిన తర్వాత అక్కడ ఫేజ్ రూల్ ప్రకారం ఒక అప్లికేషన్ ఏంటంటే మీకు ఉన్నటువంటిది ఫేజ్ డయాగ్రమ్ అనేటువంటిది డ్రా చేస్తాం ఆ ఫేజ్ డయాగ్రమ్ బట్టి మీకు ఆ సిస్టమ్ లో ఏమేమి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి హెట్రోజీనియస్ స్పాట్స్ ఏంటి అదే హెట్రోజీనియస్ సిస్టమ్ లో ఉన్నటువంటి హోమోజీనియస్ స్పాట్స్ ఏంటి హోమోజీనియస్ స్పాట్స్ లో దేనికి మధ్యలో ఈక్విలిబ్రియం అనేటువంటి సెట్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మనకి ఎప్పుడు క్లియర్ అయ్యి వస్తుంది అంటే ఫేజ్ డయాగ్రమ్ అనేటువంటి డ్రా చేసినప్పుడు వస్తాయి వన్ కాంపోనెంట్ ఉన్నటువంటి ఫేజ్ డయాగ్రమ్స్ ఎలా ఉన్నాయి టూ కాంపోనెంట్స్ ఉన్నటువంటి ఫేజ్ డయాగ్రమ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం ఫేజ్ డయాగ్రమ్స్ తీసుకుని చెప్పినట్లయితే అప్పుడు మీకు క్లియర్ అయితే వస్తుంది అప్పుడు ఈ డెఫినేషన్స్ ఏవైతున్నాయి ఖచ్చితంగా రావాలి ఫేజ్ అంటే హోమోజీనియస్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడ హెట్రోజీనియస్ సిస్టమ్ లో అదే నెక్స్ట్ కాంపోనెంట్స్ అంటే చెప్తాం మెడికల్ గా కెమికల్ గా ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే కాంపోనెంట్ అంట డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ గా తీసుకుంటాం ఇప్పుడు ఫేజ్ రూల్ ప్రకారం మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం అంటే అక్కడ మనకి దీంట్లో ఎఫ్ ప్లస్ టి ఈక్వల్ టు సి ప్లస్ టూ అంటుంది కదా ఇదే డెఫినేషన్ అండి ఇది ఏంటిది ద సమ్ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఫేజెస్ ఇది ఎక్సీడ్స్ టు బై ఇట్స్ కాంపోనెంట్స్ అంటున్నాడు దీంట్లో ఎన్ని ఫేజ్లు ఉన్నాయో తెలుస్తుంది అక్కడ సిస్టంలో దాని యొక్క కాంపోనెంట్స్ ఏమైతుందో తెలుస్తుంది ఎప్పుడైతే ఈ రెండు తెలిసినాయో ఇండైరెక్ట్ గా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అక్కడ సిస్టమ్ అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా మనం క్యాల్కులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడండి అది ఈ రకంగా మనం ఎసెప్ట్ చేయొచ్చు ఎసెప్ట్ చేయడానికి మనకి ఏమన్నా ఫేజ్ డయాగ్రమ్స్ అనేటువంటివి డ్రా చేయండి మోనో కాంపోనెంట్ సిస్టమ్ కి డై కాంపోనెంట్ బై కాంపోనెంట్ సిస్టమ్ కి ఈ యొక్క ఫేజ్ డయాగ్రమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటిది నెక్స్ట్ క్లాస్ లో చూడొచ్చు ఈ డెఫినేషన్స్ అయితే నోట్ చేసుకో